పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ వచ్చినందుకు సంతోషమని అయితే జేసీ బ్రదర్స్ ఇంటికి వెళ్లడం సబబు కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కందిగోపుల మురళి అన్నారు. అనంతపురం జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కుటుంబాలను నాశనం చేసిన కాళకేయ కుటుంబం జేసీ కుటుంబమని గతంలో తేదేపా నాయకులు కొన్ని పదుల సంఖ్యలో హత్యలు చేయించారని అటువంటి కుటుంబాన్ని పరామర్శించడం లోకేష్ బాబుకు తగదని అన్నారు. గతంలో తాము తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు తమ ఆస్తులు కొల్లగొట్టారని లోకేష్ బాబు జేసీ వాళ్ల మాటలు విని వీళ్ళు తప్పు చేయలేదు అనడం చాలా దారుణమని మురళి తెలిపారు. పరిటాల హత్య చేయడానికి మద్దల చెరువు సూరి ఒక పోలీస్ అధికారి జేసీ కుట్ర పడుతున్నట్లు పరిటాల వారి మామకు తెలిపామని మరుసటి రోజే హత్య గావించాడు. ఈ గంట జేసీ సోదరులదే అని ఎమ్మెల్యే ముఖ్య ఆలోచనుడు కందిగోపుల మురళి అన్నారు. కానీ ఆయన ఈరోజు వచ్చిన ఇల్లు వచ్చిన ప్రదేశం మాత్రం చాలా రాంగు. ఎందుకంటే అదొక మన జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ప్రాణాలను ఆస్తులను నాశనం చేసిన ఒక కాళకేయ కుటుంబం అది. ఎస్పెషల్లీ మన తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతున్నందుకు కొన్ని పదుల సంఖ్యలో కుటుంబాలను హత్య చేయించిన చరిత్ర జేసీ దివాకరుడిది. అటువంటి కుటుంబాన్ని నువ్వు ఈరోజు పరామర్శించకొచ్చావంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రోజు గర్వంగా పార్టీ కోసం ప్రాణాలు ధారపోశారు. ఈరోజు వాళ్ళంతా సిగ్గుపడుతున్నారు నువ్వు ఆ కుటుంబం జోలికి వచ్చినందుకు. మళ్ళీ ఇంకోసారి రాకూడదు నీ తెలుగుదేశం పాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున హెచ్చరిస్తున్నాను. నువ్వు చాలా అన్యాయం చేశావు. ఎవరైతే పార్టీ కార్యకర్తలు నీ కోసం ఆ రోజు ప్రాణాలు పోగొట్టుకున్నా ఆ రోజు కుటుంబాలు ఈరోజు నిజంగా బాధపడుతున్నాయి. సమాచారం నీకు తెలియదా? వాళ్ళ ఆస్తులు కాపీకి వాళ్ళు వచ్చారు. కానీ మాలాంటి కుటుంబాలు పార్టీ కోసం ఆ రోజు ఆస్తులు పోగొట్టుకొని భారీగా నష్టపోయాం. అయ్యా 2009 వరకు నేను ఆయన దగ్గరే ఉన్నాను. 2009లో ఆ పార్టీ నుంచి మీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే మా ఆస్తులను ధ్వంసం చేసి మమ్మల్ని చంపాలని చూశారు. మరి ఆ రోజు మీరు రాలేదే? ఆ రోజు పార్టీ దిక్కును మమ్మల్ని ఎవడు, ఈ రోజు దిక్కు మేము ఇంత నష్టపోయినా ఎవరు మమ్మల్ని కాపాడేకి రాలేదే? ఈరోజు వాళ్ళకి ఏమైంది వచ్చావు? ఈరోజు మీరు చెప్తున్నారు ఏమని? దివాకరుడికి అది ముందు నుండి దాదాపు 30 ఏళ్ళ నుంచి అనుభవం ఉందని ఏది బస్సుల చరిత్రలో. మరి పాలెం సంఘటనలో కిరణ్ కుమారుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 35-40 మంది చనిపోతే ఆ రోజు మన తెలుగుదేశం మీ తెలుగుదేశం పార్టీ మొత్తం ఆ రోజు విమర్శించి ధర్నాలు కూడా చేయడం జరిగింది. మరి ఆ రోజు చెప్పలేదే దివాకరుడి బస్సులు మంచివి, వాళ్ళు బాగా పనిచేస్తున్నారని ఇంకోటి చెప్తున్నావు. అది వాళ్ళు అన్నీ తెలిసి తెలియక మోసపోయినారు. తెలియక మోసపోలేదనైనా జటాధరా సంస్థ అనే పేరుతో ఇచ్చిన ఒరిజినల్ ఇన్వాయిస్ ఇది. ఇది ఒరిజినల్ ఇన్వాయిస్ జటాధరా సంస్థ అంటే